హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4 కిచెన్. ఇవాళ నేను చూపించబోయేది రెసిపీ కాదండి, ఫస్ట్ టైం ఈ నా ఛానల్ రెసిపీస్ కాకుండా ఇలా ఒక ఆర్ట్ చేయడం. అదే ఇక్కడ నేను ఎకో ఫ్రెండ్లీ గణేషన్ చేసి చూపిస్తున్నాను. ఇలా ఎకో ఫ్రెండ్లీ గణేషన్ చేసుకోవటం వల్ల మన ఎన్విరాన్మెంట్ని మనమే సేవ్ చేసుకున్నట్టు ఉంటుంది, అండ్ మన చేతుల్లో మన గణేషుని మౌలు చేసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందండి. మనం ఏ పూజ చేసుకున్నా కూడా వినాయకుడికే ప్రథమ పూజ చేసుకుంటాం కదా, అలా ఎందుకంటే మనం చేసే ఏ పనినైనా కూడా వినాయకుడు నిర్విఘ్నం లేకుండా ముందుకు సాగిస్తాడని. ఈ సంవత్సరం మనకు వచ్చిన ఈ కష్టకాలాన్ని కూడా మన బొజ్జ గణపయ్య దాటిచ్చేస్తాడని కోరుకుంటూ ఇంట్లో ఈజీగా పసుపు ముద్దతో వినాయకుడిని ఎలా చేసుకోవాలని చూపిస్తున్నానండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్గా ఇక్కడ నేను ఒక బౌల్ పెట్టుకొని ఒక హాఫ్ కప్ మైదా వేసుకుంటున్నాను, అలాగే ఒక హాఫ్ కప్ పసుపు, 1 టేబుల్ స్పూన్ పౌడర్ షుగర్ వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ కప్ పచ్చిపాలు తీసుకున్నానండి, వీటిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతి పిండిలాగా తడుపుకోవాలి. పిండి అంతా కూడా చపాతి పిండిలాగా తడుపుకోవాలంటే మరీ గట్టిగా చేసుకోకూడదు, అలా అని చెప్పి మరీ సాఫ్ట్గా ఉండకూడదండి, మధ్యస్థంగా ఉండాలి. ఈ పిండి మనం కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. అలా పక్కన పెట్టుకోవడం వల్ల మన మైదా మంచిగా సాఫ్ట్ అవుతుంది, సో దట్ మనం ఎలా షేప్ మౌల్డ్ చేసుకుంటే అలా మౌల్డ్ అవుతుంది. చూడండి, మన డో రెడీ అయిపోయింది, సాఫ్ట్గా ఉంది కదా. ఇప్పుడు మూత పెట్టేసుకొని నేను చెప్పినట్టు 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 15 నిమిషాలు అయిందండి, ఒకసారి తీసి చూద్దాము. చూడండి, చాలా సాఫ్ట్గా ఉంది కదా. ఒక 1 మినిట్ వరకు ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి, సో దట్ ఏ క్రాక్స్ లేకుండా కూడా బాల్స్ చేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు బాడీ పార్ట్స్ కోసం బాల్స్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి, క్రాక్స్ లేకుండా చూసుకోవాలి. ఒక 10 డిఫరెంట్ సైజెస్గా చేసుకుంటున్నాను, సో అవి దేనికని ముందు చెప్తాను. అన్నీ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇది ఫస్ట్ బాల్ అండి, పెద్ద సైజ్ది. ఇది మనం బాడీగా వాడుకుంటున్నాము. అలాగే మీడియం సైజ్ బాల్స్ 2 చేసుకున్నాను, ఒకటి బేస్గా ఇంకొకటి ఫేస్. ఈ 2 లెగ్స్ కోసం, ఈ 2 చేతుల కోసం, ఇది ట్రంక్ అండి తొండం కోసం, ఈ 2 చెవుల కోసం. ఇలా అన్ని బాల్స్ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మనం గణేషుని మౌల్డ్ చేసుకుందాం. ఇక్కడ ఒక చిన్న పీట తీసుకున్నానండి గణేషుని కోసం. మనం మీడియం సైజ్ బాల్ని బేస్గా ప్రెస్ చేసుకోవాలి. మధ్య మధ్యలో హ్యాండ్స్ని వాటర్లో డిప్ చేసుకుంటూ చేసుకుంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఈ పెద్దగా ఉన్న బాల్ని మనం బాడీగా వాడుకుంటున్నామని చెప్పాను కదా, దాన్ని కొద్దిగా ఓవెల్గా షేప్ చేసుకోవాలి. ఈ పెద్ద బాల్ని మనం ఓవెల్గా చేసుకున్నాం కదా, ఈ బేస్ మీద కార్నర్కి పెట్టుకోవాలండి, మధ్యలో కాకుండా. ఇలా పెట్టుకున్న తర్వాత కొద్దిగా జెంటల్గా ప్రెస్ చేసుకుంటూ వాటర్తో డిప్ చేసుకుంటూ ఇది కవర్ చేసుకోవాలి మొత్తం. ఇలా కవర్ చేసుకోవటం వల్ల మనకు ఇది విరగకుండా అండ్ స్ట్రాంగ్గా నిలబడుతుంది. ఈ 2 కాళ్ళ కోసం అని చెప్పాను కదండి, వీటిని 2 చేతుల మధ్యలో ప్రెస్ చేసుకుంటూ స్టిక్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఈ మిగతా 2 చేతుల కోసం అని చెప్పాను కదా, ఇవి కూడా సేమ్ 2 చేతుల మధ్యలో ప్రెస్ చేసుకుంటూ స్టిక్స్ లాగా చేసుకోవాలి. కాళ్ళవి కొద్దిగా పెద్దగా ఉండాలి, చేతులవి కాళ్ళకన్నా చిన్నగా ఉండాలండి బాల్స్. ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు కాళ్ళవి 2 స్టిక్స్ తీసుకొని మనం జస్ట్ జెంటలీ 2 బొటనవేళ్ళ మధ్యలో ఉంచి వెనక్కి ప్రెస్ చేసుకోవాలి. మీకు డ్రై అవుతుందంటే పిండి జస్ట్ వాటర్లో డిప్ చేసుకుంటుండండి హ్యాండ్. సో ఒక టూత్ పిక్ సాయంతో ఫింగర్స్ లాగా ప్రెస్ చేసుకుందాము. దాన్ని కొద్దిగా బెండ్ చేసుకుంటూ పొట్టకి ఫిక్స్ చేసుకుందాము కాళ్ళని. ఇక్కడ నేను చూపించిన విధంగా చేసుకోండి, వాటర్లో డిప్ చేసుకుంటూ హ్యాండ్ని ఫిక్స్ చేయండి పొట్టకి, మనం కాళ్ళని బెండ్ చేసుకుంటూ. సేమ్ అదేవిధంగా ఇటుపక్క కాళ్ళు కూడా ఫిక్స్ చేసుకోవాలి పొట్టకి కొద్దిగా బెండ్ చేసుకుంటూ. వాటర్తో ఇలా ఫిక్స్ చేసుకోవడం వల్ల క్రాక్స్ రావండి, అండ్ అంత ఈజీగా పార్ట్స్ కూడా విడిపోకుండా గట్టిగా ఉంటాయి. ఇలా కాళ్ళు ఫిక్స్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మిగతా 2 స్టిక్స్ ఉన్నాయి కదా చేతులకి, అవి వీ షేప్గా బెండ్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా. అండ్ ఒక మీడియం సైజ్ బాల్ ఉంది కదా, అది తలగా పెట్టేసుకుందాము.
ఇలా పెట్టి వాటర్తో ఫిక్స్ చేసుకోవాలి అంతా కూడా వెనకల. ఇలా మీరు మౌల్డ్ చేసేటప్పుడు ప్రతిసారి వాటర్తో డిప్ చేసుకొని షేప్ చేసుకోండి. మీకు నచ్చిన షేప్ ఏదైనా కూడా, లేదంటే విడిపోతాయి. సో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ హ్యాండ్స్ ఉన్నాయి కదా, అవి కూడా తలకు ఫిక్స్ చేసేసుకుందాము. ఇది ప్రసాదం పెట్టుకునేకి లెఫ్ట్ హ్యాండ్గా జస్ట్ ప్రెస్ చేసుకుందాము బొటన్ వేలితో. ఇలా రైట్ హ్యాండ్ని బొటన్ వేలితో ప్రెస్ చేసుకుంటూ పైకి అనుకోవాలండి, అభయ హస్తం లాగా. ఇప్పుడు తొండం చేసుకుందాం. ఇక్కడ ఒక బాల్ని కోన్ లాగా షేప్ చేసుకోవాలి పొడుగ్గా. దాన్ని ఫేస్కి ఫిక్స్ చేసుకుంటూ మౌల్డ్ చేసుకుంటూ వాటర్తో షేప్ చేసుకోవాలి. ఈ తొండాన్ని మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ఉంచుకోవాలండి. అండ్ చెవిలకి లాస్ట్ 2 బాల్స్ ఉన్నాయి కదా, వాటిని జస్ట్ బటన్స్ లాగా ప్రెస్ చేసుకుంటూ తలకి మౌల్డ్ చేసుకుందాము. రెండు పక్కల కూడా ఇలానే చేసుకోవాలి. ఇలా ఫిక్స్ చేసేసుకున్నాం కదా, మన గణేశుడు రెడీ అయిపోయాడండి. ఇప్పుడు డిజైనింగ్ చేసుకుందాము. ఇక్కడ నేను కళ్ళ కోసమని మిరియాలు తీసుకున్నానండి, 2 మిరియాలు కళ్ళకి ఫిక్స్ చేసుకుంటున్నాను. అలాగే తల బోసిగా ఉంది కదా, మన వినాయకుడికి కిరీటం పెట్టుకుందాం. చిన్నగా చిన్న చిన్న లాగ్స్ లాగా చేసుకుని దాని మీద ఒకదాని మీద ఒకటి పెట్టుకుందామండి. ఇంకా డిజైనింగ్ అంతా మీ ఇష్టం అండి. కొందరు స్టోన్స్తో డిజైన్ చేసుకుంటారు, కొందరు నార్మల్గా ఇలానే ఉంచేస్తారు. సో నాకు సింపుల్గా ఉండాలని చెప్పి నేను ఇంకేం స్టోన్ వర్క్ చేయట్లేదు. మన బొజ్జ గణపయ్యకి కిరీటం కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టూత్పిక్ సాయంతో తొండం అండ్ ఫేస్కి నామాలు పెట్టుకుందాము. ఇక్కడ మనం ఏ టూల్స్ స్పెసిఫిక్గా వాడట్లేదండి, సింపుల్గా ఇంట్లో ఉండే వస్తువులతోనే డిజైన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మన వినాయకుడికి దంతాలు పెట్టుకుందాం. ఇక్కడ నేను టూత్పిక్ తీసుకున్నానండి, ఒక దంతం విరిగి ఉంటుంది కదా, సో ఒకటి హాఫ్గా కట్ చేసుకున్నాను, ఒకటి షార్ప్గా ఉంటుంది. సో ఈ రెండు ఇలా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు జందెం వేద్దాం మన బుజ్జి వినాయకుడికి. ఇక్కడ 3 లైన్స్ ఉండే వైట్ థ్రెడ్ తీసుకున్నానండి. సో దాన్ని పొట్ట మీద నుంచి ఇలా చేతి కింది వరకు వేసుకొని వెనకల నాట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మన వినాయకుడికి బొట్టు పెట్టుకుందాము. నా దగ్గర తిలకం ఉన్నాయండి కలర్స్ది, సో దాంతో వైట్తో నామాలు పెడుతున్నాను టూత్పిక్ సాయంతో. మధ్యలో కుంకుమగా రెడ్ బొట్టుతో పెట్టుకుంటున్నాను. సేమ్ అవే తిలకంతో నేను ఇక్కడ అభయహస్తానికి స్వస్తిక్ వేస్తున్నాను వైట్ విత్ రెడ్ కాంబినేషన్తో. నేను సింపుల్గా చూపించాలని ఏ స్టోన్ వర్క్ ఏమీ యూజ్ చేయలేదండి, యాజ్ సింపుల్ యాజ్ గుడ్ అని ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసేసుకోవచ్చు మన వినాయకుడిని. మీరు కావలిస్తే కొద్దిగా డిజైనింగ్ చేసుకోవాలనుకుంటే స్టోన్స్ కానీ లేదా చైన్స్ ఏమైనా చిన్న చిన్న వస్తువులు యూజ్ చేసుకొని డిజైన్ చేసుకోవచ్చు. మన వినాయకుడు రెడీ అయిపోయాడు కదండి, మన వినాయకుడికి ప్రసాదం పెట్టుకుందాం. ఇక్కడ నేను చిన్న చిన్న బాల్స్ చేసుకున్నాను ఈ పెయింట్తో, ఉండ్రాళ్ళలాగా వాటిని వైట్ పెయింట్ వేసుకున్నాను. ఉండ్రాళ్ళు వైట్గా ఉంటాయి కదా. సో ఇక్కడ చిన్న ప్లేట్ చేసుకుని ప్లేట్లో మన ముందుగా చేసుకున్న ఉండ్రాళ్ళని పెట్టేసుకుంటున్నాను. మన బుజ్జి గణపయ్యకి చేతిలో కూడా ఒక ఉండ్రాళ్ళు ఉండాలి కదా, సో చేతిలో ఒక ఉండ్రాళ్ళు, కింద చిన్న ప్లేట్లో కూడా ఉండ్రాళ్ళు పెడుతున్నాను. ఇప్పుడు మన మూషిక వాహనాన్ని రెడీ చేసుకుందాము. ఇక్కడ నేను చిన్న బాల్ తీసుకొని షేప్ చేసుకుంటున్నాను. ఇలా ప్రెస్ చేసుకుంటూ షేప్ చేసుకోవాలి. మన మూషికానికి తోక కూడా పెట్టుకుందామండి, ఇక్కడ చూపించిన విధంగా. మూషికానికి కూడా కళ్ళు మిరియాలతోనే పెట్టుకుంటున్నానండి, అవి కూడా ప్రెస్ చేసుకోవాలి. మూషికానికి ఒక ఉండ్రాళ్ళు పెడుతున్నాను.
అన్నీ చేసుకున్నాం కదా, మనం మూషికానికి కూడా బొట్టు పెట్టుకుందామండి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్తో. అంతేనండి, చూసారా ఎంతో ఫాస్ట్గా రెడీ చేసేసుకున్నాం కదా మన ఎకో ఫ్రెండ్లీ గణేష. ఈ వినాయక చవితి మీ జీవితంలో మరిన్ని ఆనందాలను తీసుకురావాలని కోరుకుంటూ, మీ మీద ఆ విఘ్నేశ్వరుడి కృప ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ మీరు ఒక్కసారి నేను చేసిన విధంగా ఈ వినాయకుడిని మీ ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక్కడ మన బుజ్జి గణపయ్యకి ప్రసాదంగా మోదకాలు పెట్టానండి, అది కూడా డిఫరెంట్ వర్షన్ ఆఫ్ మోదకాలు, రెగ్యులర్గా ఉండేది కాదు. అది మన ఛానల్లో రేపు పోస్ట్ చేస్తాను. వావ్, ఫైనలీ ఈ ఫోటో చూడండి ఎంత బాగుందో కదా, ఇవి మా ఇంటి వినాయకుల సందడి. చూసారు కదండి నా వీడియోస్. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సీ యూ ఆల్సో విత్ ఎ న్యూ రెసిపీ. బాయ్.